హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మీ అందరికి స్పెషల్ స్వీట్, కృష్ణాష్టమి స్పెషల్ స్వీట్ అన్నమాట, అటుకుల పాయసం. ప్రతి ఒక్కరూ ఈ కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా ప్రతి ఇంట్లో చేసుకుంటారు అటుకుల పాయసం. ఈరోజు మీకు కృష్ణాష్టమి స్పెషల్ గా అటుకుల పాయసం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మనం అటుకుల పాయసానికి ఒక అర లీటరు మిల్క్ తీసుకుంటాం, బాయిల్డ్ మిల్క్. ఒక కప్పు అటుకులు పోహ, ఒక కప్పు అటుకులు తీసుకుంటే అరకప్పు పంచదార, షుగర్, నట్స్, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ తీసుకోవాలి, నట్స్, కొంచెం ఘీ, నెయ్యి తీసుకోవాలి, కొంచెం ఇలాచీ పౌడర్. ఇప్పుడు అటుకుల పాయసం అంటే పోహా కీర్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నాను. ఈ బాండీలో మనం సరిపడా నెయ్యి వేసుకోవాలి, నట్స్ వేయించుకోవాలి, కొంచెం ఘీ తీసుకున్నాను. మనం ఈ ఘీలో నట్స్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఘీ మెల్ట్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసాం కదా, ఇందులో సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ అటుకుల పాయసం చాలా ఈజీ అండి. మూడే మూడు, త్రీ ఇంగ్రీడియంట్స్ తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కృష్ణాష్టమికి ప్రతి ఒక్కరూ ఈ అటుకులతో అన్ని రకాల వెరైటీస్ చేస్తుంటారు. అటుకుల లడ్డు, అటుకుల పాయసం, అటుకులు బెల్లం నైవేద్యం, వెన్న, ఇవన్నీ శ్రీకృష్ణుడికి ఇష్టమైన నైవేద్యాలు. ఈరోజు మీ అందరికీ నేను అటుకుల పాయసం తయారు చేసి చూపిస్తున్నాను. ఇలాగా మనం దోరగా ఈ నట్స్ ని వేయించుకుంటున్నాం కదా, ఎంతో సింపుల్, తొందరగా అయిపోతుంది 10 మినిట్స్ లో ఈ అటుకుల పాయసం. రుచికి రుచి, ఆరోగ్యానికి కూడా ఆరోగ్యం అనమాట. ఇలా నట్స్ వేగినాయి కదా, ఇప్పుడు ఇందులో ఒక కప్పు అటుకులు వేసి వేయించుకోవాలి. ఈ నట్స్ వేసిన దాంట్లోనే అటుకులు కూడా వేసి ఈ నెయ్యిలో దోరగా అటుకులను కూడా వేయించుకోవాలన్నమాట. ఇలా దోరగా వేయించుకోవాలి. అటుకులు కూడా పచ్చివాసన లేకుండా కొంచెం మరీ రోస్టెడ్ గా వేగకూడదు, ఒక రకంగా వేగితే సరిపోతుంది. ఇలాగా వేయించుకుంటున్నా. ఇప్పుడు ఇవి వేగాయి కదా, ఈ అటుకులు కూడా ఈ నట్స్ తో పాటు ఘీలో బాగా నెయ్యిలో వేగిపోయాయి అటుకులు కూడా. ఇప్పుడు ఇందులో నేను కాగబెట్టిన పాలు, బాయిల్డ్ మిల్క్ యాడ్ చేస్తారనమాట. బాయిల్డ్ మిల్క్ యాడ్ చేయాలి ఇందులో. బాయిల్డ్ మిల్క్ అనమాట, బాయిల్డ్ మిల్క్ పోసాను. మనము పాలు పోయంగానే పంచదార యాడ్ చేయకూడదు, ఎందుకంటే పాలు ఇరిగిపోతాయి. ఒక కొంచెం అట్లా ఈ అటుకులు ఈ పాలల్లో ఉడికిన తర్వాత అప్పుడు మనం పంచదార యాడ్ చేయాలి. అంతా మిక్స్ చేసుకుని ఒక 1 మినిట్ అటుకులు పాలల్లో ఉడకాలి. ఇలా పొంగొచ్చేటట్టు బాగా ఉడకనివ్వాలన్నమాట. అటుకులు కొంచెం ఉడికిన తర్వాత మనం పంచదార యాడ్ చేయాలి. ముందే యాడ్ చేస్తే పాలు విరిగిపోయే ప్రమాదం ఉందన్నమాట. కొంచెం ఈ అటుకులు పాలల్లో ఉడకాలి. చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకు కూడా అటుకుల పాయసం చాలా ఆరోగ్యం అన్నమాట. నట్స్ ఉంటాయి, మిల్క్ ఉంటుంది, అటుకులు చాలా బలం అనమాట. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనది. కుచేలుడు అటుకులు ఇస్తాడు కదా కృష్ణుడికి, అందువల్ల అన్ని అటుకులతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం ఉడకాలి. అటుకులు ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు బాగా ఉడికాయి. ఇందులో సరిపడా పంచదార యాడ్ చేద్దాం. పంచదార వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ అటుకుల్లో పంచదార కూడా బాగా యాడ్ అయిపోయి అటుకుల పాయసం తయారవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చిక్కటి పాలు పోసుకొని చేసుకుంటే అటుకుల పాయసం మరింత రుచిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పంచదార కూడా కరగాలి కొంచెం.
పంచదార కూడా కరిగిపోయింది కదా, ఇందులో కొంచెం సాల్ట్, తీపికి సాల్ట్ వేయాలి కొద్దిగా. ఇప్పుడు ఇలాచీ పౌడర్, యాలక్కాయల పొడి మిక్సీ ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. ఈ ఉప్పు యాలక్కాయల పొడి కూడా ఈ అటుకుల దాంట్లో బాగా కలిసిపోతే మంచి వాసన వస్తుంది ఇలాచీ పౌడర్ యాడ్ చేయడం వల్ల. చూసారా, అంతేనండి, ఎంతో చక్కగా రెడీ అయిపోయింది అటుకుల పాయసం. ఈ అటుకుల పాయసాన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను. చూసారా ఫ్రెండ్స్, కృష్ణాష్టమి స్పెషల్ స్వీట్ అటుకుల పాయసం. ఈ అటుకుల పాయసం గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.